ఎస్ వరలక్ష్మి చాలామంది నేటితరం యువతకి తెలియని పేరు ఈమె నటి తల్లిపాత్రలోనూ అత్త పాత్రలోనూ ఆమె దంచి కొట్టేవారు వరలక్ష్మి గాయకురాలు నర్తకిమని అంతేకాదు ఒకసారి ఇందిరాగాంధీ గారి ఆహ్వానం మేరకు దక్షిణాది చిత్రాల ప్రముఖులు మహానటి సావిత్రి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తే వారితో కలిసి వరలక్ష్మి కూడా వెళ్లారు అంతటి ప్రత్యేకత ఉన్న నటీమణి ఆమె అయితే ఆ తర్వాత చాలా వెనుకబడిపోయారు ముఖ్యంగా సావిత్రి భానుమతి అంజలిదేవి జమున వంటి వారి దూకుడు ప్రారంభమయ్యాక కనుమరుగైన శ్రీరంజని వైవిజయ వంటి అనేక మందిలో ఈమె కూడా ఉన్నారు ఈ విషయంలో తానెప్పుడు చింతించలేదని వరలక్ష్మి చెప్తారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేశారు మొత్తానికి చాలా మంచి నటీమణిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞావంతురాలుగా కూడా వరలక్ష్మి మంచి పేరు తెచ్చుకున్నారు ముఖం చూసి జాతకం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల గొడవలు ఎటువంటి సమస్యలైనా ఫోన్లోనే పరిష్కరించబడనున్నారు